మూడు రాజధానులు ఎంత అవసరమో జగన్ మోహన్ రెడ్డి గారు అయిపోయే 3 సంవత్సరాల్లో దానికి ఎంత లాభం వస్తుంది అన్ని ప్రాంతాలు ఎలా డెవలప్ అవుతాయో ఆయన చూపిస్తాడు ఇవాళ ఆళ్ళ కంగారెడ్డి అసలు చంద్రబాబు గారి పరిపాలన చేసేది మా ప్రభుత్వం మా జగన్ మోహన్ రెడ్డి గారు ఆ జగన్ మోహన్ రెడ్డి గారు దానికి ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం డెవలప్ చేస్తున్నాడు చూడమనండి చూడటం చేత కాకపోతే ఇంటో పొడుకోమనండి అంతే గాని ప్రతి దాంట్లోనూ వచ్చి గొడవ చేయడం అనేది మాత్రం పరమ తప్పు రాజకీయాల్లో ఉండేవాడు ఏదైనా అవసరమైతే మంచి సలహాలు ఇవ్వమనండి గవర్నమెంట్ పరిపాలనకి అంతే గాని ఇట్ట ప్రతి దాంట్లోనూ ఏలు పెట్టి 104 లు 108 లు కూడా ఏలు పెట్టి ఏదో మోసం జరిగింది అంటే అసలు ప్రజలకు 104 108 లు వద్దా వాళ్ళు చెప్పేది ఏంటి ఏదో మోసం జరిగింది అని తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన విధంగానూ ఇది తప్పు చంద్రబాబు నాయుడు రేపు ఆగస్టు నాటికి ఏదో సంక్షోభం అంటున్నారు వాళ్ళ పార్టీకి ఆ సంక్షోభం ప్రకారం పొట్ట మునిగిపోయి రేపటి నుంచి ఆ మైకులు కూడా దొరకని పరిస్థితికి వస్తాడని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అభివృద్ధి పనులు ఏది తీసుకున్నా ఆయనకి పార్టీ పార్టీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు అండగా ఉంటారని తెలియజేస్తారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేస్తాడు వాళ్ళని కూడా ఏం వదిలిపెట్టడు తప్పకుండా న్యాయం చేసి ప్రజలందరికీ కూడా మనల్ని పొందుతాడు కంగారు ఎందుకు ఇవాళగా బిల్ అయింది ఏ విషయంలో అయినా చేస్తాడు దానికి స్టేట్మెంట్ ఇవ్వవసరం లేదు దాని పరిస్థితుల ప్రకారం దాని ప్రకారం ఈ నడక ఆయన గౌరవంగానే అందరిని చూసుకుంటాడని చెప్పి తెలియజేస్తారు ఇది అంత పరమ తప్పు ఆయన 6 నెలల క్రితమే చెప్పాడు ప్రజలందరూ సంసిద్ధమై ఉన్నారు మూడు రాజధానులు అయిపోయిందని బిల్లు సంతకాలు నిన్న అయితే అయి ఉండొచ్చు అంతేగాని ఇది అయిపోయి 6 నెలలు అయింది ఈ నిన్న బ్లాక్ డే అండి బూద అక్కడెక్కడో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ఇక్కడికి రమ్మనండి విజయవాడ వచ్చి కూర్చొని చేయమనండి ఆయన పరిపాలన చేయమనండి మేమేం అంటలేదు లేదు పొద్దున మా నాని గారు కొడాల నాని గారు మా మినిస్టర్ గారు మా జిల్లా మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ 11 మంది అంత మిగిలారంట ఆ 11 మందిని రాజీనామా చేసి మళ్ళీ గెలవమనండి ఏమండి అది పేపర్ వర్క్ ప్రకారం దాని పని అది నడుస్తూ ఉంటుంది ఇవాళ ముద్ర వేశారు ఇది జరిగి 5 నెలలు అయింది పెట్టి ఆ పేపర్లనే నడవటం అసెంబ్లీలో ఎప్పుడో ఫ్యాంక్షన్ అయింది అన్నీ ముందుకు నడిచినాయి ఇవాళ సంతకం పెట్టినందువల్ల ఇవాళ ఏదో దానికోసం సపరేట్ ఏమైనా కార్యక్రమంలాగా పెట్టి ఏమైనా చేశారా ఏంటి వీళ్ళందరికీ అసలు ఏదో అనాలని తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని చూసి ఆయన ఉన్న ప్రజల ఆదరణ చూసి ఏదో ఒకటి అనాలని తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు పవన్ కళ్యాణ్ కూడా అతనికి ఏమీ సంబంధం లేదు అతను ప్రాంప్ట్ చంద్రబాబు ఏజ్ అయితే అది పొద్దున్నే పుచ్చుకొని రాత్రికి పేపర్ ఇస్తాడు పొద్దున్నే చదువుకొని బయటకు వచ్చి చదివేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు అంతకు మించి ఇంకొక పని చేయట్లేదు ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్ళతో కలిశాడు వాళ్ళు ఇంకా పేపర్లు ఇవ్వలేదేమో ఇంకా ఏదిస్తే అది చేసి చేసుకెళ్ళేవాడే తప్పితే అతను రాజకీయంగా కానీ ఇంకొక విధంగా కానీ అంత ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి